వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి ఓడిపోయారని, ఏపీలో సిట్టింగ్లను ఇష్టం వచ్చినట్లు మార్చేశారు జగన్. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైసీపీకి చారిత్రక పరాజయం తప్పలేదు. దాంతో ఎన్నికల్లో సీట్లు దక్కని అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. జగన్ నిర్ణయాలపై అక్కసు వెళ్లగక్కుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆ క్రమంలో తాజాగా పిఠాపురంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి ఓడిపోయారని, ఏపీలో సిట్టింగులను ఇష్టమొచ్చినట్లు మార్చేశారు జగన్. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైసీపీకి చారిత్రక పరాజయం తప్పలేదు. దాంతో ఎన్నికల్లో సీట్లు దక్కని అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. జగన్ నిర్ణయాలపై అక్కసు వెళ్లగక్కుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆ క్రమంలో తాజాగా పిఠాపురంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తెగ చెలరేగిపోయింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుని, పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించబోతున్నామని తెగ హడావుడి చేసింది. అసలు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాళ్లు చేశారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగా పిఠాపురంలో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు నియోజకవర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి ముద్రగడ వంటి నేతల్ని ప్రచారంలో దింపి నానాపాట్లు పడ్డారు. సీన్ కట్ చేస్తే పిఠాపురంలో సంచలన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ వైసీపీకి తన స్టామినా ఏంటో చూపించారు. ఏకంగా 70,000కు పైగా మెజారిటీతో వంగా గీతపై గెలుపొంది పిఠాపురంలో జనసేన జెండా ఎగరేశారు. అదలా ఉంటే పోలింగ్ నాటికే పిఠాపురంలో వైసీపీ పరాజయం కన్ఫర్మ్ అయినట్లు కనిపించింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును పక్కన పెట్టిన జగన్ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీకి పెట్టారు. పిఠాపురంలో దొరబాబు రాజకీయ ప్రస్థానం ఘనంగానే సాగింది. 2004లో మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో టీడీపీ అభ్యర్థి వర్మ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి ఎంత పట్టుందో దొరబాబుకు కూడా అంతే బలముందంటారు. అలాంటి దొరబాబు మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచే వైసీపీతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లోని ఆయన జనసేన వైపు చూశారన్న టాక్ నడిచింది. అయితే వైసీపీ పెద్దలు పిలిచి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి లేక సముచిత స్థానమిస్తామని, వంగాగీతకు సపోర్ట్ చేయాలని బుజ్జగించారు. అయితే ఎన్నికల సమయంలో పిఠాపురంలో పెత్తనమంతా ద్వారంపూడి ముద్రగడలదే నడిచింది. దాంతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కనీస కార్యకర్తగా కూడా చూడలేదని దొరబాబు అసంతృప్తితో కనిపించారు. తనను కాదని కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు అవకాశం ఇవ్వడం, దానికి తోడు వంగాగీత పార్టీ కార్యాలయాన్ని తన ఇంటి సమీపంలో ఏర్పాటు చేయడం దొరబాబులో అసంతృప్తిని మరింత రగిల్చిందంటారు. మొత్తానికి తన నిర్ణయమేంటో ప్రకటించిన దొరబాబు ఫ్యూచర్ ప్లాన్ కూడా ప్రకటించేశారు. ఆ అసంతృప్తి ఇప్పుడు బయటపడింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పెండెం దొరబాబు రాజీనామా చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి పని చేస్తానని వెల్లడించారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పి రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానో ఇంకోటనో కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు, వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు, వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి నేను.
పిఠాపురంలో పవన్ ని ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు వడ్డింది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్వయంగా పవన్ కి జై కొడుతూ జనసేనాని వెంటే తన పయనమంటున్నారు. అది నిజంగా జగన్ కి పొండు మీద కారంచల్లే నిర్ణయమే అంటున్నారు. మొత్తానికి వైసీపీ మాజీలంతా ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు.